కరోనా విపత్కర సమయంలో పనులు లేక తినడానికి తిండి లేని నిరుపేదలకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ టిఆర్ఎస్ నాయకులు నందకిషోర్ వ్యాస్ పిల్లల్ నేనున్నానంటూ ఆపన్న ఆస్తం అందిస్తున్నారు. గోసేమహల్ నియోజకవర్గంలోని మార్కాస్ బస్తీలోని 150 మంది నిరుపేదలకు 10 కిలోల బియ్యం N95 మాస్కులను నందకిషోర్ వ్యాస్ బిలాల్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ సింగ్ ట్రస్ట్ సభ్యులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా నంద బిలాల్ మాట్లాడుతూ ప్రపంచం కరోనా మహమ్మారితో అతలాకుతలమైతున్న నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో నిరుపేదలకు పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తమ ట్రస్ట్ ముందుండి ఆదుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కరోనా విపత్తుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు తమ ట్రస్ట్ ఆదుకుంటుందని నందబిలాల్ స్పష్టం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని, త్వరలో కరోనా మహమ్మారి పూర్తిగా నయమవుతుందని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గోసేమహల్ డివిజన్ కే మర్టస్ బస్తీ మే హమారే ట్రస్ట్ ద్వారా హమారే ఇస్ పరివార్ కో జో యే బస్తీ హై మేరా పూరా పరివార్ హై మై 10 సాల్ ఇస్ బస్తీ కా చైర్మన్ తా यहाँ के सुख दुख यहाँ के जो जीने वाले लोगों के विषय में पूरी मुझे जानकारी है. डेली बेसिस पे काम करने वाले कूली हमाली कॉन्ट्रैक्ट बेसिस पे काम करने वाले ये मेरे भाई यहाँ रहते हैं. काफ़ी दिनों से लॉकडाउन लगने की वजह से इनकी मजदूरी भी नहीं मिल रही है, काफ़ी कठिनाई का सामना करना पड़ रहा है. उसी को ध्यान में रखते हुए आज ट्रस्ट की ओर से 150 राइस के पैसे इनको दिए गए हैं. मैं बस्ती वासियों से कहना चाहता हूँ, आप हिम्मत बनाए रखे, गवर्नमेंट पूरा काम कर रही है. आने वाले दिनों में पूरे राज्य से कोरोना चले जाएगा, इस महामारी से छुट्टी मिल जाएगी और हम सामान्य जीवन जीने लगेंगे. आप घरों में रहे, घरों से बाहर ना निकले, हम सब आपके घर बैठे आपके हर इंतजाम में लगे हुए हैं. आप सबका सपोर्ट चाहिए. जय तेलंगाना, जय केसीआर, जय केडीआर. पेरो गोड़की कबर हरी नगर कॉलोनी. నా పేరు ప్రెసిడెంట్గా ఏ చిరంజీవి. ఈ గొడిగి కవర్లో డబుల్ బెడ్రూము మనకి ఇష్టమంటే మన కేసీఆర్ అన్నగారు ఇంత మంచిగా డబుల్ బెడ్రూము 3 నెలల క్రితమే మాకు ఇనాగ్రేషన్ చేసి మాకు పేదలకు ఇల్లు కేటాయించారు. గత డబుల్ బెడ్రూమ్లలో కూడా మాకు ఇదే లాక్డౌన్లలో అన్నగారు చాలా మా కడుపు నిండాగా అన్నం పెట్టిండు. ఇప్పుడు కూడా మా పరిస్థితులు మాకు జీతాలు సాలు సాలని జీతాల్లో నడుస్తున్నటువంటి అందు గురించి ఇప్పుడు మన నందకిషోర్ గారు మాకు బియ్యం ఇస్తున్నారు.